దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రీతిగా అయ్యా నా తండ్రి, నా దేవా అయ్యా, అనేక మంది నశించిపోతున్న ప్రజలకి నీ వాక్యాన్ని అందించటానికి, దర్శించటానికి, బలపరచటానికి మీరు మీ దీనదాసులైన మాకు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రములయ్యా. వాక్యంలోనికి వెళ్తూ ఉండగా నా తండ్రి, మీరు మాత్రమే మీ దాసురాల్ని మరుగుపరుచుకొని మీరు మాత్రమే వాడుకోమని, మాట్లాడమని యేసయ్య నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు మనం గమనించినట్లయితే, చదివినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంది. ఏమని అంటే, మునుపుటి వాటిని జ్ఞాపకము చేసుకునకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అని. దేవుని బిడ్డలారా, ఈ లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ వారి జీవితాల్లో చాలా నష్టపోయిన పరిస్థితులు, నష్టాలు గుండా నడిపించబడిన పరిస్థితులు, వారి జీవితాల్లో మోసపోయిన పరిస్థితులు, వారు కలిగి ఉన్నది కోల్పోయిన పరిస్థితులు వారి జీవితాల్లో ఎదురైనవి. అలా ఎదురైనప్పుడు వారు వాటినే జ్ఞాపకము చేసుకుంటూ, మా జీవితాల్లో ఇలా ఎందుకు జరిగింది, నా జీవితంలో ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, లేకపోతే ఇంకా దీంట్లో నుంచి నేను బయటికి రాలేనేమో, ఇంకా నా జీవితం ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో అని ఒక నిరాశతో కూడిన పరిస్థితులు గుండా వారు నడిపించబడుతూ, ఆ జరిగిపోయిన వాటిని జ్ఞాపకము చేసుకుంటూ, ఇంకా ముందు దేవుడు వారి ముందు ఆశీర్వాదం పెట్టాడు, దేవుడు వారిని ఇంకా ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడన్న సంగతి వారు మర్చిపోయేటట్లు దుష్టుడు చేసి, వారు ఎక్కడున్నారో, ఏదైతే కోల్పోయారో, ఏదైతే వారి జీవితంలో ఎదురైందో, ఆ అనుభవాలనే జ్ఞాపకం చేసుకుంటూ వారు ముందుకు సాగలేని స్థితిలో ఉంటూ, ఇంకా వాటినే తలంచుకుంటూ వాళ్ళు కృంగిపోయిన స్థితిలో వారు ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యలో వారితో, మన దేవుడు మాట్లాడే దేవుడు కదా, దేవుని బిడ్డలారా, నిరాశతో, దుఃఖముతో, కన్నీళ్ళ మధ్యలో, జీవితంలో ఏమైనా కోల్పోయి, లేదా నేను ఉన్నాను అన్నవాళ్ళు ఒకవేళ దూరమైనా, లేకపోతే నేను ఉంటాను అన్నవాళ్ళు విడిచిపెట్టినా, ఒంటరిగా మనం ఉండి కృంగిపోతూ ఉంటే, దుఃఖములో, దిగులులో మనం ఉన్నప్పుడు ఒకవేళ మనుషులు విడిచిపెట్టొచ్చు, కానీ మనల్ని అనుక్షణము చూస్తున్న దేవుడు, లోకాన్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, ప్రేమిస్తున్న దేవుడు, లోకాన్ని ప్రేమించి లోకములో ఉంటున్న నీ నా మన కొరకు ప్రాణం పెట్టిన, మన పాప శాపాన్ని తన మీద వేసుకొని ప్రాణం పెట్టడానికి పరలోక గగనాలు విడిచిపెట్టిన దేవుడు, దేవుని ప్రజలకి ప్రత్యక్షమై వారితో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను ఒక క్రియను చేయబోతున్నాను. అది ఎటువంటిదంటే నూతనమైనది, క్రొత్తది, ఇప్పుడు దాకా నీ జీవితంలో నువ్వు చూడనిది, నీ జీవితంలో జరగనిది నేను చేయబోతున్నాను, నేనున్నాను, నేను చేస్తాను అని నిరాశ మధ్యలో, ఇంకా మా వల్ల ఏది కాదు, మా జీవితం అయిపోయింది, మా స్థితి అయిపోయింది, ఇంకా దీనిలో నుంచి మేము బయటికి రాలేము, ఇంకింతే మా స్థితిగతులు అనుకుంటున్న వారితో దేవుడు మాట్లాడుతూ వారిని ధైర్యపరిచాడు. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నువ్వు నీ జీవితంలో ఏమైనా కోల్పోయావా? ఎవరైనా నిన్ను మోసపరిచారా? నీ జీవితం ఒకవేళ ఏమైనా అనుకోని రీతిలో పాపమనే ఊబిలో పడ్డావా? లేదా నీ కుటుంబీకులు, నీ బిడ్డ, లేదా నీ భర్త, నీ భార్య ఏమైనా ఇలాంటి పాపమనే ఊబిలో పడి వారు మారటం ఎలా, వారు బయటికి రావటం ఎలా అని వారి గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తూ ముందు ఇంకా ఉంటున్న ఆశీర్వాదాన్ని, ముందు నువ్వు చేయవలసింది చాలా ఉంది, దాని గురించి ఆలోచించకుండా ఆగిపోయావా? ఇవే ఆలోచిస్తూ అయితే నీకు ఒక శుభవార్త, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నిన్నే దర్శిస్తున్నాడు, నిన్నే ధైర్యపరచడానికి ఈ వాక్యాన్ని నీ దగ్గరకు తీసుకొని వచ్చాడు. వాక్యం రూపంలో ప్రభు నీతో మాట్లాడటానికి నీ దగ్గరికి వాక్యం రూపంలో వచ్చి ఉంటున్నారు. ఒకసారి ఆలోచించు దేవుని బిడ్డ, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఏదైతే కోల్పోయి వాళ్ళు ఆలోచిస్తూ దిగులు పడుతూ దుఃఖపడుతూ వాళ్ళని అరణ్యములో 40 సంవత్సరములు అరణ్యములో వారికి రాత్రి ఎన్నెల దెబ్బైనను, పగులు ఎండ దెబ్బైనా తగలకుండా వారిని కాపాడిన, కాచిన, ఎన్నో మేలులు చేసిన దేవుని కార్యాలని మర్చిపోయి
ఇప్పుడు మేము ఏం చేయలేమనే స్థితికి వచ్చిన ఆ ప్రజల్లాగా నీ జీవితంలో కూడా ఎన్నో ఒకప్పుడు చేసావు, ధైర్యంగా ఉన్నావు, ప్రార్థనలో నిలకడగా ఉన్నావు, ప్రభు నాకున్నాడు అనుకుంటూ సాగావు. ఇప్పుడు అవిశ్వాసం అనే బాణం అపవాది వేసి నిన్ను కృంగతీసి ఏమీ నువ్వు చేయలేవు, నీ వల్ల ఏది కాదు, నీ బ్రతుకులో ఒక నూతన కార్యం అనేది జరగదు, ఇంకా క్రొత్తదనేది నీ జీవితంలో లేదు, శుభకార్యం అనే మాట నీ జీవితంలో జరగదు, నీ పిల్లల స్థితి ఇంతే, నీ స్థితి ఇంతే, నీ బ్రతుకు ఇంతే అని అపవాది ఏమైనా నిన్ను కృంగతీస్తూ ఉంటే ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నీ జీవితాన్ని దర్శించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు. ఆయన నువ్వు విశ్వాసం ఉంచితే, నువ్వు నమ్మితే, ఈ మాటలు నీ చెవును పెట్టి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే, ప్రభువా నేనే ఈ స్థితిలో ఉన్నాను, నాతోనే నువ్వు మాట్లాడుతున్నావు, ప్రభువా నా జీవితాన్ని పట్టించుకోవా, నా జీవితంలోనికి రావా, ఈ నా ఈ పరిస్థితులు నన్ను కృంగతీసినాయి, నా వల్ల కావటం లేదు ప్రభువా, ఈ భారం నీ మీద మోపాలని నాకు తెలుసు, కానీ నా ముందు నా పరిస్థితులు నన్ను కృంగతీస్తూ ఎనికి లాగుతున్నాయి, నన్ను మరలా లేపవా, ఒక తండ్రిలాగా నన్ను ఆదరించవా, ఒక తల్లిలాగా నన్ను ఓదార్చవా ప్రభు అని అడిగితే, ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు, ధైర్యపరచబోతున్నాడు. అంతేకాదు నీ జీవితంలో ఏదైతే ఏ కార్యాలైతే ఆగిపోయినాయో అది ఆత్మానుసారమైనవి కావచ్చు, శరీరానుసారమైనవి కావచ్చు, ఒకవేళ ఆత్మీయ జీవితంలో పడిపోయావా, ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేశాను, ఎన్నో రోజులు ఉపవాసాలు ఉన్నాను, ఎన్నో దాన ధర్మాలు మంచి కార్యాలు ఎన్నో చేశాను, కానీ దానివలన నేను ఏమి సాధించలేకపోయాను, లేదా ఏది చూడలేకపోయాను, ఇంక ఇంతే అనుకుంటూ ఉన్నావా దేవుని బిడ్డ, మరలా ప్రభు నిన్ను బలపరచటానికి, నీ కన్నీళ్లు తుడవటానికి, అమ్మా అయ్యా నిన్ను ధైర్యపరచటానికి ఇదిగో నీ జీవితంలో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను అంటున్నాడు ప్రభు. నువ్వు నమ్మితే కార్యాన్ని చూస్తావు, నమ్ముతావా దేవుని బిడ్డ? యేసయ్య అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నాడు దేవుని బిడ్డ. ఒకవేళ అపనమ్మకం కలిగి ఉన్నావా, నీ చుట్టూరున్న పరిస్థితులను బట్టి, నీ జీవితంలో జరిగిన నష్టాన్ని బట్టి, వెనక నీ జీవితంలో జరిగి కోలిపోయిన వాటిని బట్టి ఒకవేళ అవిశ్వాసంలో ఉన్నావా, ఈ వాక్యం ద్వారా బలం తెచ్చుకుంటావా, విశ్వాసం తెచ్చుకుంటావా, ధైర్యంగా ప్రభు కొరకు నిలబడతావా, మోకరిస్తావా, నీ జీవితంలో ఒక నూతన కార్యం, అది మనుషుల ద్వారా కాదు, కొన్నిసార్లు నీ జీవితంలో వీళ్ళు ఎవరైనా వచ్చి కార్యం చేస్తే బాగుండు, ఎవరైనా నా బంధువులు వచ్చి నా బిడ్డలతో మాట్లాడితే బాగుండు, వాళ్ళని సరిచేస్తే బాగుండు, నా భర్తతో మాట్లాడితే బాగుండు, నా భార్యతో మాట్లాడితే బాగుండు, నా కుటుంబాన్ని ఎవరైనా వచ్చి దర్శించి బలపరిచి ఈ స్థితిలో ఎవరైనా మమ్మల్ని ఆదరిస్తే ఆదుకుంటే బాగుండు అనుకున్నావు కదా దేవుని బిడ్డ. ఈ లోకంలో ఎవ్వరూ మనకి సహాయం చేయరు, మన స్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మనల్ని దాటి వెళ్ళిపోతారు, కానీ నిన్ను నన్ను మనల్ని విడవను, ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసు, ఆయన అన్నాడు నిన్ను విడవను ఎడబాయను అని, ఆయన ఎడబడు అన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ స్థితి మొత్తం ఆయనకి తెలుసు, నిన్ను బలపరచడానికే ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, నీకోసమే ఈ వాక్యం సహోదరి సహోదరుడా, నీకోసమే. ఇంకా ఎన్ని రోజులు నిరాశలో ఉంటావు, ఇంకా ఎన్ని రోజులు నువ్వు ప్రార్థన చేయకుండా తిరుగుతూ ఉంటావు, ఇంకెన్ని రోజులు ఇంకా ఇంతేలే అనుకుంటూ ఉంటావు, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో ఒక నూతన కార్యం జరగబోతుంది, అది ఎప్పుడు అని అంటే అది ఇంకెప్పుడో అనుకుంటున్నావా, వచ్చే సంవత్సరం అనుకుంటున్నావా, ఏమైనా ఇంకా ప్రభుత్వాలు వాళ్ళు వీళ్ళు ఇంకెవరైనా వచ్చి చేస్తే అనుకుంటున్నావా, దేవుని బిడ్డ అదంతా కాదు, సృష్టికర్త ఈ సృష్టికి సృష్టి నిర్మాణకుడైన యేసుక్రీస్తు దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను, అది ఎప్పుడంటే నువ్వు నమ్మితే, నువ్వు విశ్వాసం ఉంచితే, నా వైపు నువ్వు తిరిగితే, ఒకవేళ పాపంలో నువ్వు ఉంటే ఆ పాపాన్ని విడిచిపెట్టి, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించుమని పశ్చాత్తాపపడితే, ఈ క్షణమందే నీ జీవితంలో ఒక కార్యం చేయటానికి ఆయన హస్తము చాపబోతున్నాడు. దేవుని హస్తము గురించి వాక్యం చెప్తుంది, యెహోవా హస్తము సాహస కార్యములను చేయును అని, యెహోవా హస్తము మహోన్నతమైందని. దేవుని బిడ్డ, ఆ సాహస కార్యములు చేయగలిగిన హస్తము నీ జీవితాన్ని కల్పించుకుంటే, పట్టించుకుంటే నీ సమస్య ఎంత దేవుని బిడ్డ? ఎందుకు కృంగిపోతున్నావు? ఈ నీ చిన్న సమస్యను బట్టి అది చాలా పెద్దదిగా అనుకుంటూ ఎందుకు కృంగిపోతున్నావు దేవుని బిడ్డ? నువ్వు కృంగిపోవటానికి వీల్లేదు, దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. అంతేకాదు దేవుని బిడ్డ, ఈ దేవుడు నూతన కార్యాలు అంటే శరీరాన్ని సంబంధమైన కార్యాలు జరిగిస్తాడు, అంతేకాదు ఆత్మానుసారంగా నిన్ను బలపరుస్తాడు, అంతేకాదు దేవుని బిడ్డ ఇంకా నూతనమైన అద్భుతమైన కార్యం ఏంటంటే ఆ నూతన యెరూషలేం పరలోకానికి నిన్ను నన్ను మనల్ని తీసుకెళ్ళటానికి చేర్చటానికి నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన ఒక త్యాగం చేశాడు, ఎవరు చేయని త్యాగం చేశాడు దేవుని బిడ్డ. ఈ లోకంలో ఎవరు వల్ల కానిది
చేశాడు ఆయన. అదేంటంటే ఆయన యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. ఆయన రక్తాన్ని ఇచ్చిన దేవుడు నీకు చిన్న సహాయం చేయలేడా? నిన్ను నిలబెట్టలేడా? నీ అప్పుల సమస్యల నుంచి నేను బయటకు తీసుకొని రాలేడా? నీ శరీరంలో పనిచేస్తున్న అనారోగ్యాన్ని తీసివేయలేడా? నిన్ను కృంగతీస్తున్న స్థితి నుంచి, నీ కుటుంబాన్ని బాధిస్తూ వేధిస్తున్న పరిస్థితుల నుంచి బయటికి తీసుకొని రాలేడా? ఖచ్చితంగా నువ్వు నమ్మితే దేవుని బిడ్డ ఇప్పుడే ఆయన చేయబోతున్నాడు. నీ కన్నిటిని చూస్తున్నాడు. కొన్ని రోజులుగా నలిగిపోతున్నావు, నిద్ర పట్టట్లా, నీకు నీ కుటుంబంలో నెమ్మది ఉండట్లా, మనశ్శాంతి ఉండట్లా, తెలియని వేదనతో కృంగిపోతూ కొన్నిసార్లు ఇంకా బ్రతుకుట్టు కంటే చావటం మేలనుకుంటున్నావు దేవుని బిడ్డ. చావు సమస్యలకి పరిష్కారం కాదు దేవుని బిడ్డ. బ్రతికొండి సాధించటానికి ప్రభువు నీకు తోడుగా ఉండి ముందుకు నడిపించటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేయాలని ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. వింటున్నా దేవుని బిడ్డ, నీతోనే ఓ దేవుని బిడ్డ, కృంగిపోతున్న దేవుని బిడ్డ, కన్నీళ్ళ మధ్యలో ఉంటున్న దేవుని బిడ్డ, అయోమయ స్థితిలో ఉంటున్న దేవుని బిడ్డ, జీవితంలో చాలామంది చేత నష్టపోయి మోసపోయిన దేవుని బిడ్డ, ఇంకా నేనేం చేయలేను, అసలు నాకు దేవుడు వద్దు, ఇంకా అసలు నేను ఏ ప్రయత్నాలు చేయను అనుకుంటున్నా ఓ కుమార్తె, కుమారుడా, లేకపోతే ఎగ్జాములు రాసి ఫెయిల్ అయ్యి జాబుల కొరకు ఎదురు చూస్తూ, లేదా వ్యాపారంలో కొంత పెట్టుబడి పెట్టి దానిలో నష్టపోయి ఇలాగ రకరకాల నష్టాల గుండా నడిపించబడుతున్న ఓ కుమార్తె, కుమారుడా, దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేయబోతున్నాడు. అది ఏంటంటే నూతన కార్యం. నీ జీవితంలో ఇప్పుడు దాకా చూడని కార్యం, ఇప్పుడు దాకా వినని కార్యం, ఇప్పుడు దాకా నీ కుటుంబంలో ఎప్పుడు అనుభవించని ఒక నూతనమైన ఒక క్రొత్త కార్యం అది ప్రభు ద్వారా జరగబోతుంది. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా దేవుని బిడ్డ? నీ శరీరంలో ఉంటున్న బలహీనతను తీసివేయబోతున్నాడు ఆయన. నీ కుటుంబంలో ఉంటున్న పేదరికం నమ్మితే, నువ్వు ప్రార్థిస్తే ప్రభువు నాకు కావాలి, నీ ద్వారానే ఇది జరగాలి, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవని నీ శ్వాస ముంచితే, ఉన్న స్థితిలో నుంచి నువ్వు బయటికి వస్తే దేవుని బిడ్డ, నీవు కృంగిపోయిన స్థితిలో నుంచి నువ్వు లెగిస్తే, నిలబడితే ఆ పూర్వకాల జరిగిపోయిన నీ జీవితంలో నష్టపోయిన వాటిని దేవుని బిడ్డ ఒకవేళ నువ్వు దాటి ఒక అడుగు ముందుకేస్తే ప్రభు నీ కొరకు 10 అడుగులు వేసి నా కుమార్తె అని నేను బలపరచడానికి, నా కుమారుడా అని నేను బలపరచడానికి, నిన్ను దగ్గరకు తీసుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా నిన్ను ఓదార్చడానికి ఆయన నీ దగ్గరే ఉన్నాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఒంటరిదాని అయిపోయావా? అందరూ ఉన్నారు, కానీ నీ స్థితి నిన్ను ఒంటరిదాన్ని చేసినాయా? నీ బలహీనతలు నిన్ను ఒంటరిదాన్ని చేసినాయా? నీకుంటున్న ఇబ్బందులు నిన్ను ఒంటరిదాన్ని ఒంటరి వాణ్ణి చేసినాయా? ఒంటరిగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావా? సతమతం అవుతున్నావా? నాకు దిక్కెవరు అనుకుంటున్నావా? నా ప్రభు నీకు దిక్కుగా ఉన్నాడు. నువ్వు నిరాశ పడద్దు, నువ్వు అనుకున్నట్లు జరగదు. నీ జీవితంలో నువ్వు ఊహించని కార్యాలు జరిగించటానికి ప్రభు నీకు తోడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఎవరవైనా ఒకవేళ ఇప్పుడు దాకా ప్రభుని గురించి నీకు తెలియదేమో, ఈ ప్రభు అంటే అమెరికా వాళ్ళ దేవుడు అనుకుంటున్నావా? లేకపోతే ఇంకెవరో దేవుడు, ఏదో కులానికి చెందిన దేవుడు అనుకుంటున్నావా? వాక్యం చెప్తుంది యేసు ప్రభు అందరికీ దేవుడు. దేవుని బిడ్డ, నువ్వు పిలిస్తే ఆయన నీ పక్షాన కూడా, నీ జీవితంలో కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎంతమందినో అడిగి, ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ దీంట్లో నుంచి నా జీవితంలో ఈ స్థితిలో నుంచి ఎవరు బయటకు తీసుకొస్తారా, లేకపోతే నా స్థితి ఏంటి, ఎవరు మారు స్తారా, ఎలా మారిద్దా, ఏది చేస్తే మారిద్దా, ఎక్కడ ఏం చేస్తే నా స్థితి మారిద్దా అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, నీ స్థితి మార్చగలిగిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను మనల్ని తన అరచేతుల్లో చెక్కున్నాడు. నువ్వు ఆయన అరచేతుల్లో ఉన్నావు. నువ్వు ప్రార్థన చేయట్లేదు, నేను దేవుని నమ్మలేదు కదా, నేను ఎలా ఆయన అరచేతుల్లో ఉంటాను అనుకుంటున్నావేమో. ఆయన మనందరినీ సృజించాడు, సృష్టించాడు. ఆయన చేతులే మనల్ని నిర్మించి, నువ్వు నేను మనం ఆయన్ని ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డ, అనుక్షణము ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్నే ప్రేమిస్తున్నాడు. మనుషులు నిన్ను ప్రేమించట్లేదా? ఎంతో ప్రేమించిన నీ బిడలే నీకు దూరం అయిపోయారా? ఎంతో ప్రేమించిన నీ తల్లిదండ్రులే నిన్ను పట్టించుకోవట్లేదా? ఎంతో నువ్వు ప్రేమించి ఎన్నో ఆశలు పెట్టుకున్న నీ భర్తే నిన్ను వదిలేశాడా? నీ భార్యే నిన్ను వదిలేసిందా? ఈ మనుషుల ప్రేమ అన్ని, ఈ ప్రేమలన్నిటికీ మించిన స్వార్థము లేని నిస్వార్థమైన ప్రేమ నా యేసు ప్రేమ. ఆ ప్రేమమయుడు చేతులు చాచి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కుమార్తె, కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ జీవితంలో నువ్వు కోల్పోయింది తిరిగి ఇవ్వటానికి నేను ఇంకా నిలబడే ఉన్నాను, నేను చూస్తున్నాను, నా వైపు తిరుగుతావా అని ప్రభు అడుగుతున్నాడు. నీ హృదయంలో ప్రభుకు చోటిస్తావా దేవుని బిడ్డ? ప్రభు వైపు తిరుగుతావా దేవుని బిడ్డ?
ప్రభుని నమ్ముతావా దేవుని బిడ్డ? ఇంకా ప్రభుని బయట పెడతావా, పక్కన పెడతావా? ఎన్నో సమస్యలు కూడా నడిపించబడుతున్న నువ్వు ప్రభు వైపు ఎందుకు తిరగకూడదు దేవుని బిడ్డ? ప్రభు వైపు తిరగటానికి నీ కులం అడ్డు వస్తుందా? ప్రభు వైపు తిరగటానికి ఇంకేదైనా అడ్డు వస్తుందా? ప్రభు వైపు తిరగటానికి ఏమైనా ఆటంకాలా దేవుని బిడ్డ? యేసు క్రీస్తు అందరికీ ఉపకారి దేవుని బిడ్డ. నీ జీవితంలో ఉపకారం చేయాలని, నీ జీవితంలో నూతన కార్యం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇంకా మనం కిందికి చూసినట్లయితే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా, దీని గురించి ఆలోచించు అంటున్నాడు. నేను చేయబోతున్న కార్యం గురించి ఆలోచించు అంటున్నాడు. ఒకసారి దీని మీద దృష్టి నిలుపు అంటున్నాడు. ప్రార్థించు అంటున్నాడు. సరిగ్గా నిలబడు అంటున్నాడు. నా వాక్యం విను అంటున్నాడు. నా వైపు తిరుగు అంటున్నాడు. ఆయన చేసే కార్యాలు ఇంకా ఎలా ఉంటాయని మనం గమనించినట్లయితే, నేను అరణ్యంలో త్రోవను కలగ చేయవాడను. నీ జీవితం ఒక అరణ్యములాగుందా దేవుని బిడ్డ? ఎటు చూసినా ముళ్ళ పొదల, ఎటు చూసినా మార్గం కనపడట్లేదా? ఎటు చూసినా పెద్ద పెద్ద పర్వతాల లాంటి సమస్యలా దేవుని బిడ్డ? ఎటు నిర్ణయం తీసుకోవాలో, ఎటు వెళ్ళాలో, ఏం ఆలోచించాలో, ఈ విషయంలో అసలు ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో సాతాను నిన్ను బంధించాడా? ఆ బంధకాలన్నీ తెంచి అరణ్యము లాంటి నీ జీవితంలో దేవుడు, అరణ్యము లాంటి కుటుంబ స్థితిని దేవుడు, అరణ్యములో ఆయన ఏం చేస్తాడంట? యేసు నామములో నీకు ఒక త్రోవను కలగచేయబోతున్నాడు. అంటే అరణ్యములాగా అయోమయ స్థితిలో, అర్థం కాని స్థితిలో బంధించబడిన నీ జీవితంలో ఆయన కార్యం చేయటానికి యేసు క్రీస్తే నీకు ముందుగా నడవబోతున్నాడు దేవుని బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు నా ముందు ఇంకెవరైనా ఉంటే బాగుండు, నా అన్నో నా అక్కో ఇంకెవరో నా స్నేహితులో వాళ్ళు వస్తే బాగుండు, నన్ను ధైర్యపరిస్తే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ యేసు అంటున్నాడు, నేను నీకు అరణ్యంలో త్రోవను కలగచేయవాడను అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఇంకా మనం గమనించినట్లయితే, ఎడారుల్లో, ఎడారి అంటే నీ చూపు కనుమరుకు వరకు ఏమీ కనపడని స్థితి, అంతుపట్టని స్థితి, అర్థం కాని స్థితి, అయోమయ స్థితి, ఎటు చూసినా శూన్యములాగా అనిపిస్తుంది నీ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం. అయితే ప్రభు నీతో మాట్లాడుతూ నూతన క్రియను చేస్తానని చెప్పిన ప్రభు అంటున్నాడు ఏమని అంటే, నేను ఎడారిల్లో నదులు పార చేస్తాను. ఏదైతే నా జీవితంలో లేదనుకుంటున్నావో, ఏదైతే నేను కోల్పోయాను అనుకుంటున్నావో, ఎవరినైతే నేను కోల్పోయాను అనుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో నేను దాటి అయిపోయింది అనుకుంటున్నావో, తిరిగి దేవుడు నీ జీవితంలో నేను అనేక మంది నిన్ను చూసి సంతోషించేటట్లు నీ తలను పైకెత్తుతాను, నేను చేస్తాను అలాగా అంటున్నాడు దేవుని బిడ్డ. కాబట్టి మాటలు నమ్ముతావా? ధైర్యం తెచ్చుకుంటావా? ప్రభునందు విశ్వాసం ఉంచుతావా దేవుని బిడ్డ? ప్రభు మీద ఆనుకుంటావా? యేసు ప్రభు ఇంకా ఎవరో దేవుడని ఇంకా అజ్ఞాన స్థితిలోనే ఉంటావా దేవుని బిడ్డ? యేసు ప్రభు నాకు సంబంధించిన వారు కాదనుకుంటావా? లేకపోతే నేను ఘోర పాపిని కదా, లేకపోతే నేను పాపంలో ఉన్న వ్యక్తిని కదా, ఇంత పాపంతో ఉన్న నేను యేసు ప్రభు దగ్గరికి నేను ఏమి వెళ్ళగలను? ఆయన నన్ను క్షమిస్తాడా? ఇంత పాపినైన నన్ను, నేను భయంకరమైన దొంగతనం, లేకపోతే ఇంకా రకరకాల, లేకపోతే అనేకమైన వ్యసనాలతో, అలవాట్లతో ఉన్న నాకు ప్రభు కూడా క్షమించడేమో అనుకుంటున్నావా? ఆయన పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన రోగుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డ, నీ వల్ల కాదు, ఇంకా నువ్వు బయటికి రావు, ఇది నీకు తగ్గదు, లేదా దీంట్లో నుంచి వ్యసనంలో నుంచి నువ్వు బయటికి రాలేవని నీ ఇంట్లో వాళ్ళు నిన్ను మాటి మాటికి గుచ్చి నిన్ను కృంగతీస్తున్నారా? ప్రభు అంటున్నాడు, దాంట్లోంచి నేను నిన్ను బయటికి తీసుకొస్తాను, బయటికి తీసుకొని రాగలిగిన సామర్థ్యం నాలో ఉంది కుమారుడా, నా కుమార్తె, నేను విడిపిస్తాను, అంతేకాదు నేను క్షమిస్తాను, నేను క్షమించగలిగిన దేవుణ్ణి అని క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుని బిడ్డ. ఆయన నీ హృదయంలో ఆయనకు చోటిస్తావా? నమ్ముతావా దేవుని బిడ్డ? నీ ప్రతి భారం ఆయన మీద మోపుతావా? మోపగలిగితే దేవుడు నీ పక్షాన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, మీ కొందనాలు, స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, వాక్యం చెప్పటానికి, మీ దాసులకి వినటానికి, నీ బిడ్డలకి మీరు చూపిన కృపను బట్టి మీ కొందనాలు అయ్యా. ఎవరెవరైతే నీ మాటలు విన్నారో, వింటున్నారో, వారిని దర్శిస్తున్నారు ప్రభా అయ్యా, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారేసయ్యా, వారి కన్నీళ్లను
తుడుస్తున్నారు ప్రభా. అయ్యా వారి శక్తికి మించిన సమస్యలతో నలిగిపోతున్న నీ బిడ్డల పక్షాన నీవు కృప చూపుతున్నావు ప్రభా. ఈ నీ మాటలు వింటున్న బిడ్డలు అనారోగ్యంతో ఉంటే వారిని తాకండి ప్రభా. అయ్యా పాప ఊపిలో పడి ఉంటే వారిని ఇప్పుడే లేవనెత్తండి ప్రభా. భక్తుడైన దావీదు చెప్పాడు, జిగట గల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుంచి నన్ను దేవుడు పైకి లేవనెత్తాడని. నీ బిడ్డల్ని కూడా అలా లేవనెత్తండి ప్రభా. వారి కుటుంబంలో నీ శక్తి నీ సన్నిధి పనిచేయునుగాక తండ్రి. ఈ నీ మాటలు వింటున్న నీ బిడ్డలు నీ మాటల చేత బలపరచబడుదురుగాక. వారి హృదయాలు తెరవబడునుగాక. వారి కుటుంబాల్లో పనిచేస్తున్న ఎత్తరేఖతలు యేసునామంలో లయమవునుగాక తండ్రి. మీరు అలా చేస్తున్నారు, తాకుతున్నారు, నీ బిడ్డల్ని మీరు దర్శిస్తున్నారు, మీ బిడ్డల జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తున్నారు. అందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన ఏసై పరిశుద్ధ నామములు అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. అందరికీ ఒక గమనిక, కొన్ని దినాలుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం కదా దేవుని బిడ్డలారా, ఈ నెల 31 అనగా May 31 June 1, 2 మన యొక్క మీటింగ్స్ గురించి మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మనం వాల్ పోస్టులు, పాంప్లెట్లు ఇవన్నీ ఇచ్చాము మీ అందరికీ తెలుసు దేవుని బిడ్డలారా. కాబట్టి దాని గురించి ప్రార్థన చేయండి. కుదిరిన ప్రతి ఒక్కరూ తప్పకుండా రండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క పార్కులో సేవకుల ద్వారా దేవుడు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడబోతున్నాడు, నిన్ను దర్శించబోతున్నాడు, నిన్ను తాకబోతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు, నీ కుటుంబాన్ని బాగు చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఆ ప్రాంతంలో బలంగా పనిచేయబోతుంది. వచ్చి నువ్వు దీవించబడాలి అని సేవకులంగా మా యొక్క ఆశ, అంతేకాదు దేవుని యొక్క ఆశ. కాబట్టి ఈ 3 రోజుల మీటింగ్కి తప్పకుండా రావాల్సిందిగా మా యొక్క మనవి. దానిని గురించిన వివరములు ఇంకా జాగ్రత్తగా విందాం. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతమో, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్య. రండి, వినండి, రక్షణ పొందండి, ఆశీర్వదించబడండి. ఎబినేసర్ ప్రార్థనా మందిరం వారు నిర్వహించు రక్షణ ఉజ్జీవ సువార్త సభలు. రక్షణ ఉజ్జీవ సువార్త సభలు తేదీలు 2024 May 31 June 1, 2 అనగా శుక్ర, శని, ఆదివారాలు. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం తుపాకుల రామకృష్ణ పార్క్, ప్రకాష్ నగర్, శాంతినగర్, NTR బొమ్మ దగ్గర. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ మంగాచార్యులు గారు, హోలీ చర్చ్ పెదలంక, ప్రవక్త తిరుత్వం గారు, యేసు పన్నై మినిస్ట్రీస్, రెవరెండ్ పాస్టర్ మార్కు గారు కొండపల్లి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించెదము. ప్రత్యేక పాటలు వినిపించబడును. మిమ్ములను ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ అకుల, శ్రీనివాసు, ప్రిస్కిల్లా, జ్యోతి గారు మరియు ఎబినేసర్ ప్రార్థనా మందిరం సంఘస్థులు, సంఘ సభ్యులు. మరిన్ని వివరాలకు సంప్రదించండి మా సెల్ నంబర్స్ 9290095301 మరియు 9949328016. గుర్తుంచుకోండి, ఎబినేసర్ ప్రార్థనా మందిరం వారు నిర్వహించు రక్షణ ఉజ్జీవ సువార్త సభలు. తేదీలు 2024 May 31 June 1, 2 అనగా శుక్ర, శని, ఆదివారాలలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం తుపాకుల రామకృష్ణ పార్క్, ప్రకాష్ నగర్, NTR బొమ్మ దగ్గర, శాంతినగర్. అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. రక్షణ ఉజ్జీవ సువార్త సభలు. రక్షణ ఉజ్జీవ సువార్త సభలు. రండి, వినండి, రక్షణ పొందండి, ఆశీర్వదించబడండి. ఎబినేసర్ ప్రార్థనా మందిరం వారు నిర్వహించు
రక్షణ ఉజ్జీవ సువార్త సభలు. రక్షణ ఉజ్జీవ సువార్త సభలు. తేదీలు 2024 మే 31 జూన్ 1-2 అనగా శుక్ర శని ఆదివారాలు. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం తుపాకుల రామకృష్ణ పార్క్, ప్రకాష్ నగర్, శాంతినగర్, NTR బొమ్మ దగ్గర. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ మంగాచార్యులు గారు, హోలీ చర్చ్ పెదలంక, ప్రవక్త తిరుత్వం గారు, యేసు పన్నై మినిస్ట్రీస్, రెవరెండ్ పాస్టర్ మార్కు గారు, కొండపల్లి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించెదము. ప్రత్యేక పాటలు వినిపించబడును. మిమ్ములను ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ అకుల, శ్రీనివాసు, ప్రిస్కిల్లా, జ్యోతి గారు మరియు ఎబినేజర్ ప్రార్థనా మందిరం సంఘస్థులు, సంఘ సభ్యులు. మరిన్ని వివరాలకు సంప్రదించండి మా సెల్ నంబర్స్ 9290095301 మరియు 9949328016. గుర్తుంచుకోండి, ఎబినేజర్ ప్రార్థనా మందిరం వారు నిర్వహించు రక్షణ ఉజ్జీవ సువార్త సభలు. తేదీలు 2024 మే 31 జూన్ 1-2 అనగా శుక్ర శని ఆదివారాలలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం తుపాకుల రామకృష్ణ పార్క్, ప్రకాష్ నగర్, NTR బొమ్మ దగ్గర, శాంతినగర్. అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. రక్షణ ఉజ్జీవ సువార్త సభలు. రక్షణ ఉజ్జీవ సువార్త సభలు.